వరంగల్ అర్బన్ జిల్లాలో టీఆర్ఎస్ నేత దౌర్జన్యానికి పాల్పడ్డాడు. భూ వివాదం విషయంలో ఎంపీపీ భర్త ఓ వ్యక్తిని చితకబాదాడు. ధర్మసాగర్లోని నారాయణగిరికి చెందిన జక్కుల సుధీర్, ఎంపీపీ భర్త మల్లపురెడ్డి రమణారెడ్డి మధ్య మూడేళ్లుగా భూతగదాలు నడుస్తున్నాయి. అయితే భూ వివాదం కోర్టులో ఉండగానే ఎంపీపీ భర్త సాగుకు సిద్ధమయ్యాడు. దీంతో అడ్డుకున్న యువకుడిని చితకబాదాడు. ఈ ఘటనలో యువకుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. మరోవైపు యువకుడికి న్యాయం చేయాలంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు భారీగా మోహరించారు. దీనిపై మరింత సమాచారం మా రిపోర్టర్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్ చెప్పండి. ప్రస్తుతం ధర్మసాగర్ మండలం వరంగల్ అర్బన్ జిల్లా నారాయణగిరి విలేజ్ లో చాలా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. జక్కుల సుధీర్ వర్సెస్ ఎంపీపీ లక్ష్మి, వాళ్ళ భర్త వల్లపురెడ్డి రమణారెడ్డి మధ్యలో భూ వివాదాలు గత మూడు నాలుగేళ్ల నుంచి కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి గతంలో పలుసార్లు పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. ఎంపీపీ తన అధికారంతో తన భర్త మా పైన చాలా సార్లు దాడులు చేశారని చెప్పేసి సుధీర్ ఇటు కోర్టుకు వెళ్లారు. దాంతో పాటు హెచ్ఆర్సీని కూడా ఆశ్రయించారు. ఎన్ని చేసినప్పటికీ కూడా తనకు న్యాయం జరగలేదని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉన్నాడు. అయితే నిన్న ఏదైతే భూ వివాదం ఉందో ఆ భూమికి సంబంధించిన కేసు కోర్టులో ఉంది. కానీ ఆ కోర్టులో ఉన్నటువంటి కేసును పట్టించుకోకుండా ఎంపీపీ భర్త రమణారెడ్డి దాన్ని దున్నే ప్రయత్నం చేశారు, ఆ భూమిని సాగు చేసే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలలో భాగంగా జక్కుల సుధీర్ అడ్డుకున్నారు. అయితే అడ్డుకున్నటువంటి జక్కుల సుధీర్ పైన దాడి చేయడం జరిగింది. ఇటు ఎంపీపీ భర్త ఎవరైతే రమణారెడ్డి ఉన్నారో తనతో పాటు మరో ఇద్దరు వ్యక్తులు దాడి చేశారు. అయితే ఒక వ్యక్తి, ఒక మామూలు మనిషి పైన ఇలాంటి దాడి ఎంపీపీ భర్త చేపిస్తాడా అని చెప్పేసి పెద్ద ఎత్తున ఇటు గ్రామస్తులంతా ఏకమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులు ఇటు వీరందరూ కలిసి ఇటు ఎంపీపీ ఇంటితో పాటు ఎవరైతే ఇద్దరు దాడి చేశారో వారిళ్ళ పైన కూడా వెళ్ళి దాడి చేయడం జరిగింది. రెండు బైకుల్ని కూడా పూర్తిగా కాల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఎంపీపీ పైన కూడా, ఎంపీపీ భర్త పైన కూడా దాడి చేశారు. జక్కుల సుధీర్ ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. అయితే గ్రామస్తులంతా ఇటు ఎవరైతే దాడి చేసినటువంటి ఎంపీపీ అలాగే ఇద్దరు వ్యక్తులు ఉన్నారో వారి ఇళ్ల పైన దాడి చేయడంతో పాటు జక్కుల సుధీర్ కి న్యాయం జరగాలని చెప్పేసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. అయితే ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి చాలా మంది సిఐలు కూడా గ్రామానికి చేరుకున్నారు. భారీ బందోబస్తు మధ్య ఇటు ఈ ధర్నా సాగుతుంది. అయితే దీనికి వెంటనే పరిష్కారం కావాలని చెప్పేసి ఇటు గ్రామస్తులు ఇటు సుధీర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి కుల పెద్దలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసు విచారణకి సంబంధించి ఏం జరిగింది అని చెప్పేసి ఈ రోజు ఉదయం కూడా సుధీర్ వల్ల నాన్న తన కొడుకు ఎందుకు కొట్టావు అని చెప్పేసి ఎంపీపీ ఇంటికి వెళ్ళడం జరిగింది. ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సుధీర్ వల్ల నాన్న పైన కిరోసిన్ చల్లడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఇటు గ్రామస్తులంతా కూడా ఇటు ఉద్రిక్తత పరిస్థితులు ఉద్రిక్తతకి లోనై ఈ దాడి చేశారు. మొత్తం మీద పోలీసులు ఇప్పుడు వచ్చి నారాయణగిరి గ్రామంలోనే భారీ పోలీసుల్ని మోహరించారు. మొత్తం మీద ఒక ఏసీపీ స్థాయి అధికారి అలాగే కొందరు సిఐలు కూడా ప్రజల్ని నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులకి మాత్రం ఎవరైతే గ్రామస్తులు ఉన్నారో వారు ఒకటే డిమాండ్ చేస్తున్నారు, వెంటనే ప్రజాకోర్టు పెట్టాలి. గత మూడు నాలుగేళ్ల నుంచి కూడా ఏదైతే అబ్బాయి ఉన్నాడో, ఆ సుధీర్ ఉన్నాడో, సుధీర్కి న్యాయం చేయాలి అని అంటే దాడి చేసినటువంటి ఎంపీపీని వెంటనే, ఎంపీపీ భర్తను వెంటనే అరెస్ట్ చేయాలని అంటున్నారు. మిగతా ఇద్దరు ఎవరైతే దాడి చేశారో వారిని కూడా అరెస్ట్ చేసి గ్రామంలో నుంచి తీసుకెళ్లాలని చెప్తున్నారు. పోలీసులు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేశాము, మా పోలీస్ కస్టడీలోనే ఉన్నారని చెప్తున్నారు. ప్రజలు మాత్రం దీనికి ఏమాత్రం అంగీకారం తెలపడం లేదు. ఎవరైతే సుధీర్ ఉన్నారో సుధీర్కి సంబంధించి వెంటనే తక్షణ న్యాయం జరిగితే తప్ప ఈ కేసులో పరిష్కారం ఉండదని చెప్పేసి ప్రజలు చూస్తున్నారు. అయితే దూరంగా చూసినటువంటి ప్రజలు సుధీర్కి గాయాలైన నేపథ్యంలో అందరూ ఏకమయ్యారు, వెంటనే తక్షణ న్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు.